ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పై క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఆసమని కామెంట్ చేసేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఇవాల్ వీడియోలో ఒక సూపర్ అప్లికేషన్ గురించి చెప్తాను ఈ అప్లికేషన్లో మీరు సైన్ అప్ అయితే హండ్రెడ్ రూపీస్ వస్తుంది రెఫర్ చేస్తే హండ్రెడ్ రూపీస్ వస్తుంది సింపుల్గా ఇందులో మనం మనీ అనేది ఎంచేసుకోవచ్చు చాలా మందికి అమౌంట్ అనేది రావడం జరిగింది అలాగే చాలామందికి సైన్ అప్ అయినందుకు టూ త్రీ టైమ్స్ కూడా పేమెంట్ రావడం జరిగింది సో అందులో బగ్గుంది సో ఈ విధంగా మీరు రిజిస్టర్ అయితే అమౌంట్ వస్తుంది రెఫర్ చేసే అమౌంట్ వస్తుంది ఈ అప్లికేషన్ ఎవరు వదలకండి ఇలాంటి అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ రాదు సో ప్రతి ఒక్కరు యూజ్ చేసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి సో అసలు ఈ అప్లికేషన్ ఏంటి ఇందులో ఎలా వర్క్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను లాస్ట్ విడ చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ వల్ల లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు అప్డేట్స్ కావచ్చు ఆఫర్స్ కావచ్చు ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు సో తప్పకుండా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి సో ఇక్కడ మీకు ప్రతి ఒక్క వీడియో ప్రూఫ్ అనేది నేను పోస్ట్ చేస్తాను కంపల్సరీ మనకు పేమెంట్ వస్తాను నేను వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు ప్రతి దానికి ఒక వీడియో ప్రూఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సింపుల్గా ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మీరు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మనీ అనేది ఎర్న్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఈరోజు చెప్పబోయే అప్లికేషన్ ఏమో చేసి గ్రో అప్లికేషన్ ఈ అప్లికేషన్ నుంచి పేమెంట్స్ వచ్చాయ లేదా క్లియర్గా చూపిస్తాను సెకండ్ నేను పేటిఎం అనేది ఓపెన్ చేస్తున్నాను సో ఈ విధంగా పేటీఎం ఓపెన్ చేస్తే క్లియర్గా చూసుకోవచ్చు గ్రో అప్లికేషన్ నుంచి పేమెంట్స్ అనేది రావడం జరిగింది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు హండ్రెడ్ 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 ఈ విధంగా రావడం జరుగుతుంది సో ఇందులో మీరు రెఫర్ చేసిన వ్యక్తి రిజిస్టర్ అయిన వెంటనే మీకు అమౌంట్ రావడం జరుగుతుంది సింపుల్గా ఈ విధంగా మీరు అమౌంట్ అయినా ఎంచేసుకోవాలి సో ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది క్లియర్గా చెప్తారు లాస్ట్ వరకు వీడియో చూడండి సో ఇప్పుడు ముందుగా మీరు ఏం చేయాలి అంటే డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఉంటుంది ఆ డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి అప్లికేషన్ లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయండి సో ఈ విధంగా మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీరు జీమెయిల్తో లాగినవలసి ఉంటుంది విత్ గూగుల్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేసి జీమెయిల్తో అవ్వండి సో ఈ విధంగా మీరు జీమెయిల్తో లాగిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ టైప్ చేయాలి అలాగే ఈ మొబైల్ నెంబర్ వచ్చేసి మీరు బ్యాంక్తో లింక్ అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డ్తో లింక్ అయిన నెంబర్ ఉండాలి సో ఈ విధంగా లింక్ అయిన నెంబర్ ఉంటే మీకు ఫాస్ట్గా పేమెంట్స్ వస్తాయి సో ప్రతి ఒక్కరు ఈ విధంగా మీ ఆధార్ కార్డ్కి లింక్ అయినా బ్యాంక్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అనేది ఇవ్వండి సో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను సెండ్ ఓటీపీ అని బటన్పై క్లిక్ చేస్తున్నాను ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అడుగుతుంది ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు పాన్ కార్డ్ అడుగుతుంది పాన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని చూపిస్తుంది కింద దానిపై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీలా ఫీమేల్ అడుగుతుంది టైప్ చేయండి సో అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారా స్టూడెంటా అనేది టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ చేసి నెక్స్ట్ అనే పై క్లిక్ చేయండి సో ఇక్కడ మీకు ఫాదర్ నేమ్ అడుగుతారు మదర్ నేమ్ అడుగుతారు ఫాదర్ నేమ్ ఇచ్చేసేయండి మదర్ నేమ్ ఇచ్చేసేయండి మీ ఆధార్ కార్డులో కావచ్చు మీ పాన్ కార్డు కావచ్చు ఎలా ఉంటే అలా ఇచ్చేసేయండి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నామినీ అడుగుతారు నామినీ టైప్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మీరు నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఏ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ బ్యాంక్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా పర్లేదు ఆంధ్ర బ్యాంక్ కావచ్చు పేటీఎం కావచ్చు అలాగే ఎస్బీఐ కావచ్చు సో ఇక్కడ నేను పేటీఎం అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా మీరు పేటీఎం బ్యాంక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు బ్రాంచ్ అనేది టైప్ చేయాలి మీకు ఐఏసి కోడ్ ఉంటుంది కదా సో ఐఎఫ్ఐసి కోడ్ టైప్ చేస్తే మీకు బ్యాంక్ డీటెయిల్స్ చూపిస్తుంది మీరు ఐఎఫ్ఐసి కోడ్ టైప్ చేయండి పేటిఎం అయితే పీవై టీఎం జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఉంటుంది వేరే ఇద్దరు బ్యాంక్ చేసే మీ పాస్బుక్ మీద ఉంటుంది చూడండి సో ఈ విధంగా మీరు ఐఫ్ఐసి కోడ్ టైప్ చేయండి సో ఇలా టైప్ చేయగానే మీకు చూపిస్తుంది ఈ విధంగా దానికి క్లిక్ చేసి ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయాలి సో మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేటీఎం అయితే నైన్ వన్ ఉంటుంది ముందుగా తర్వాత మీ మొబైల్ నంబర్ ఉంటుంది సో ఈ విధంగా మీరు టైప్ చేసి వెరిఫై బ్యాంక్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అనేది సక్సెస్ అయిపోయిన వెంటనే విత్ ఇన్ మీకు సెకండ్స్లో మీ బ్యాంక్లోకి వన్ రూపీ యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు వన్ రూపీ రావడం జరిగింది నాకు సో ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు కెమెరా అనేది ఓపెన్ చేస్తే మీ ఫోటోని అది స్కాన్ చేస్తుంది ఫోటో తీసుకొని అప్లోడ్ చేసుకుంటుంది మీరు ఫోటో తీయండి ఇలా తీసిన తర్వాత ఒక సిగ్నేచర్ అని ఇవ్వాల్సి ఉంటుంది ప్రొసిడ్ టు సిగ్నేచర్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయండి సో ఇలా క్లిక్ చేయగా మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఈ వైట్ పేజ్ పైన మనం రాయాల్సి ఉంటుంది మన చేతితో సో మీరు సిగ్నేచర్ పెట్టిన తర్వాత సేవ్ చేసేయండి సో ఇలా సేవ్ చేసిన వెంటనే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రొసిడ్ టు ఆధార్ ఈ సైన్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి సో మీ మొబైల్ నెంబర్కి కి ఆధార్ లింక్ ఉంటే మీరు ప్రొసిడ్ టు ఆధార్ ఈ సైన్ బటన్ పై క్లిక్ చేయాలి ఒకవేళ మీరు మొబైల్ నెంబర్కి కి ఆధార్ లింక్ లేకపోతే ఇక్కడ మీరు ఏం చేయాలి ఆధార్ అలాగే ఒకవేళ మీ మొబైల్ నెంబర్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయి ఉండకపోతే మీరు ఇక్కడ ఆధార్ నాట్ లింక్ టు ఎనీ మొబైల్ అని టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారా ఎంటర్ చేయాలి అలాగే మీకు ఆధార్ కార్డ్కి అలాగే మొబైల్కి లింక్ అయి ఉంటే ప్రొసీడ్ టు ఆధార్ ఈసైన్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు సైన్ అవన్ చూపిస్తుంది సైన్ అవన్ బటన్పై క్లిక్ చేయండి ఈ విధంగా సైన్ అవన్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత పైన చిన్న బాగ్ చూపిస్తుంది అందులో టిక్ మార్క్ ఇవ్వాలి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ పక్కన బాక్స్ చూపిస్తుంది అందులో మీరు ఆధార్ కార్డ్ నంబర్ టైప్ చేయాలి టైప్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనే బటన్పై క్లిక్ చేయాలి సింపుల్గా ఈ విధంగా వెరిఫై చేసుకుంటే సక్సెస్ అయిపోతుంది సో ఇలా మీరు సక్సెస్ అయిపోయిన తర్వాత క్లియర్గా చూసుకోవచ్చు ఇందులో మీరు రీసెంట్ అయితే సక్సెస్ అయిపోయింది సైన్డ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది ఈ విధంగా సింపుల్గా ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మనం ప్రతిదొకటి కంప్లీట్ చేశాము ఇలా కంప్లీట్ చేసినందుకు మనకు సైన్ అప్ కి హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది సో అలాగే ఇది వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీకు వెరిఫై అయిపోతుంది వెరిఫై అయిన తర్వాత మీరు కూడా రిఫర్ చేసుకోవచ్చు ఎలా రిఫర్ చేయాలో కూడా చెప్తాను నేను సో ఈ విధంగా మీకు వెరిఫై అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇలా చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత యూఎన్ చూపిస్తుంది యూఎన్ బటన్ పై క్లిక్ చేయాలి యూఎన్ బటన్పై క్లిక్ చేసిన తర్వాత షేర్ అండ్ ఎర్ని క్యాష్ రివార్డ్స్ అని చూపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు వాట్సాప్లో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు టెలిగ్రామ్లో కావచ్చు మీరు రెఫర్ లింక్ షేర్ చేసుకోవచ్చు ఏ విధంగా మీ రెఫర్ లింక్ అనేది షేర్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే పూర్తి డీటెయిల్స్ కంప్లీట్ చేసి సక్సెస్ అయిన తర్వాత మీకు రెఫర్కి హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది అలాగే మీది టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత మీకు హండ్రెడ్ రూపీస్ రావడం జరుగుతుంది సైన్ అప్గా చేసి సో ఈ విధంగా సైనప్కి అమౌంట్ వస్తుంది రెఫర్కి అమౌంట్ వస్తుంది సో నాకు వచ్చిన తర్వాత క్లియర్గా చూపిస్తాను ఎబౌట్ ఇన్వెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో అబౌట్ ఇన్ అనే బటన్ పై క్లిక్ చేస్తే ఇక్కడ వీళ్ళు టోటల్గా కంప్లీట్ చేయకపోతే ఈ విధంగా చూపిస్తుంది సో అలాగే మీరు రిఫర్ చేసిన వాళ్ళు టోటల్గా కంప్లీట్ చేస్తే ఇలా చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఇక్కడ మనకు హండ్రెడ్ రూపీస్ రావడం జరిగింది వాళ్ళు రీచ్ అయిన తర్వాత ఈ విధంగా టోటల్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే సో మీకు కూడా ఈ విధంగా అమౌంట్ వస్తుంది ప్రతి ఒక్కరు ఈ విధంగా మీరు టోటల్గా వీడియో క్లియర్గా చూడండి అలాగే టోటల్ కంప్లీట్ చేసుకోండి స్టెప్ బై స్టెప్ వచ్చేసి సో ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో వెరిఫై అయిపోతుంది అలాగే మీరు రిఫర్ చేసి కూడా అమౌంట్ అని ఏం చేసుకోవచ్చు సో ప్రతి ఒక్కరు రిజిస్టర్ అవ్వండి అలాగే సైన్ అప్ అయిన తర్వాత అన్న రూపీస్ ఏం చేసుకోండి అలాగే రిఫర్ చేస్తే అన్న రూపీస్ వస్తుంది సో ఈ విధంగా మీరు సింపుల్గా రిజిస్టర్ అవ్వండి అలాగే రిఫర్ చేయండి వచ్చిన అనే వచ్చేసి డైరెక్ట్గా మీకు బ్యాంక్కి రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రతి ఒక్కరు చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో వాళ్ళకు ఎలా రిజిస్టర్ అవ్వాలి అని తెలియకపోతే మన వీడియో షేర్ చేయండి మీ లింక్తో జాయిన్ కమ్మని చెప్పండి మీరు కూడా అమౌంట్ అని చేసుకుంటారు అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఏంచేసుకుంటారు సింపుల్గా ఏ విధంగా మీరు ప్రతి ఒక్కరు మనీ అని ఎంచుకోండి డైరెక్ట్గా మీకు బ్యాంక్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫ్రెండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో